రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రక్రియ షురు. పైలట్ ప్రాజెక్టు కింద 298 గ్రామాల్లో డోర్ టు డోర్ సర్వే. ఆలయాల్లో వైభవంగా శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు. మొదటి రోజు శైలపుత్రి దేవిగా అమ్మవారి దర్శనం. ఆదిలాబాద్ జిల్లాలో పట్టు కోల్పోతున్న బీఆర్ఎస్, ఇతర పార్టీలోకి భారీ వలసలు, ప్రలోభ పెడుతున్నారన్న గులాబీ నేతలు. కరీంనగర్ మున్సిపాలిటీ విస్తరణకు సర్కార్ యోచన, గ్రామాల విలీనంపై ప్రతిపాదిత ప్రాంతాల్లో నిరసనలు. ధరణి ముసుగులో రెవెన్యూ అధికారుల అక్రమాలు, నల్గొండ జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లపై బాధితుల ఆందోళన. డీటెయిల్ చూస్తే బతుకమ్మ సంబరాలతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు మురిసిపోతున్నాయి. యువల అటుకుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఆడిపాడుతున్నారు. ఉయ్యాల పాటలతో హోరెత్తిస్తున్నారు ఆడపడుచులు. మరో 7 రోజుల పాటు కన్నుల పండవగా జరగనున్నాయి. ఆడబిడ్డల ఆటలకు యావత్ తెలంగాణ ఊగిపోతుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. బతుకమ్మ సంబరాలతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు మురిసిపోతున్నాయి. యువల అటుకుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఆడిపాడుతున్నారు. ఉయ్యాల పాటలతో హోరెత్తిస్తున్నారు ఆడపడుచులు. మరో 7 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఆడబిడ్డల ఆటలకు యావత్ తెలంగాణ ఊగిపోతుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. రైట్, ఇక మహబూబ్ నగర్ నుంచి మరింత సమాచారం చంద్రవ అందిస్తారు. చంద్రవ, అక్కడ 2 రోజు బతుకమ్మ వేడుకలు ఎలా ఉన్నాయి? బతుకమ్మ పండుగ వచ్చింది. ముచ్చట్లు పండుగ, ఆటలు, అడవిల తయారులు, పాటు చీరలు, నగలు ఓ జోరుగా సాగుతున్నాయి తెలంగాణ అంతా. మరి ఈరోజు బతుకమ్మ పండుగల రెండో రోజు అంటే అటుకుల బతుకమ్మ ఈరోజు నైవేద్యం అమ్మవారికి మంచిగా మహబూబ్ నగర్ కాడ బ్రాహ్మణ వాడ కనిక పరమేశ్వర గుడి కాడ ఆడపిల్లలు అందరూ మంచిగా బతుకమ్మను చేసుకుంటున్నాం. మస్తు పూలు తీసుకొచ్చినాము రాజేంద్రవ్వ. మేము ఇట్లా బతుకమ్మ ఆడతాం కానీ మాతో కూర్చొని బతుకమ్మ ఆడదు కానీ మాతో ముచ్చట పెడదు రా అంటే వచ్చిన మహబూబ్ నగర్ బ్రాహ్మణ వాడ కనిక పరమేశ్వరి గుళ్ళు ఉన్నాం. ఇప్పుడు మనము మొత్తం చుట్టుముట్టు అందరు అక్కయ్యలేన్లు ఉన్నారు. అందరికీ నమస్తే శనార్థులు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అక్కలు చెల్లెన్లు. అక్కయ్యో బతుకమ్మను మొదలు వేర్చుకుందాము. బతుకమ్మను వేర్చుకునే ముందు బొట్లు పెట్టుకున్నాడు మనకు ఆచారం కాబట్టి మొదలు బొట్లు పెట్టుకుని బతుకమ్మను వేర్చుకుందాము. బతుకమ్మ పండుగ అంటేనే ఆడపిల్లల పండుగ. ఆడపిల్లలు వారం ముందు అంటే బతుకమ్మ పెద్దల మాసకు ఇక మాకు పెద్దలకి ఇచ్చేది ఉందని వాళ్ళ ఇళ్ళలో పెద్దలకి ఇచ్చి సాయంత్రము భోజనాలకు తల్లిగారింటికి వచ్చిన కాడికేంచి షురు చేసి బతుకమ్మ అంతా అయిపోయి మళ్ళీ దసరాకు బావలు వచ్చిన తర్వాత బావలకు కాళ్ళు మొక్కిపించుకున్నాక అప్పుడు తీసుకుపోయిన దాకా ఆడపిల్లలందరూ అమ్మగారు ఇళ్ళలోనే ఉంటారు. మస్తు సంతోషంగా ఉంటుంది. ఎవరి ఇల్లు చూసిన ఆడపిల్లలు అందరూ వస్తారు. కలకాలు ఉంటుంది కాబట్టి మంచిగా అంత చాలా మంది ఆడపిల్లలు కనబడుతున్నారు. బుడ్డబిడ్డ పిల్లలకి ఇట్లా కనబడుతున్నారు. ముద్దుకున్నారు పూరలా అంతా అంత ఇక్కడ వాళ్ళే నా మహబూబ్ నగర్ వాళ్ళే. మహబూబ్ నగర్ ఏం పేరు బెట్టా? సహస్ర. సహస్రం ఏం చదువుతున్నావు? 9th క్లాస్. 9 చదువుతున్నావు? ఓయమ్మ. నీ పేరు అక్క? పద్మావతి. పద్మావతి అక్క ఎక్కడ వాళ్ళు మీరు? నాగర్ కర్నూలు. అమ్మలది. అమ్మలది నాగర్ కర్నూలు. అత్తగారు ఇక్కడ? గుమ్మకొండ. ఏం కొండ అక్క? గుమ్మకొండ. గుమ్మకొండ అంటే ఇది మహబూబ్ నగర్ జిల్లా. నేను నాకు ఇవి తెలియదు, అందుకు తెలియదు అక్క. మేము అటు సంగారెడ్డి వాళ్ళం, అందుకనే నాకు పెద్దగా తెలియదు. మొదలు పాట పాడుకుంటా ఒక్కసారి మనము బతుకమ్మను షురు చేసుకుందాము. అక్క ఒక్కరు పాట పాడుండి. అక్క నువ్వు పాడతావు అక్క పాట? నువ్వు పాట షురు చేయి, మేము బతుకమ్మ పాట పాడు. మేము వెనకలకించి పాడుకుంటూ బతుకమ్మ చేసుకుంటాం. మరి మహబూబ్ నగర్ కాడ ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన పాటలు కొన్ని ఉంటాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా చిత్తూ చిత్తూల బొమ్మ, తర్వాత రామ 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 ఉయ్యాలో, ఇదరకే ఎల్లెండ్లు ఉయ్యాలో, గిసుంటి పాటలన్నీ మాకు ఎరక. మా పాటలు కాకుండా
మహబూబ్ నగర్ పాట తోటి అక్క నీ పేరు చెప్పకపోతే. నా పేరు రాధిక. రాధిక అక్క మహబూబ్ నగర్ బతుకమ్మ పాట పాడుతుందంట అక్క. నేను నీకు బొట్టు పెట్టి బతుకమ్మ చేసుడు చూరు చేస్తుందా అక్క మొదలు నీకు పెడతా పాట. నువ్వు పాట పాడాడు దానివి మొదలు నీకే మా ఓటు. పాడక్క నువ్వు పాట చూరు. ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నేనెళ్ళే దారిలో తంగడి వనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో తంగడి వనమే కోయిలా, తంగడు పూలు తెద్దమా మాలల్లుకుందమా, తంగడు పూలు తెద్దమా మాలల్లుకుందమా, మాలల్లుకుందమా మాత మెడలో వేద్దమా, మాలల్లుకుందమా మాత మెడలో వేద్దమా. ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, 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 నీ వెళ్ళే దారిలో ఏమి వనమి కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమి కోయిలా, నేనెళ్ళే దారిలో బంతి వనమి కోయిలా, నీ వెళ్ళే దారిలో బంతి వనమి కోయిలా, బంతి పూలు తెద్దమా మాలల్లుకుందమా, బంతి పూలు తెద్దమా మాలల్లుకుందమా, మాలల్లుకుందమా మాత మెడలు వేద్దమా, మాలల్లుకుందమా మాత మెడలు వేద్దమా. ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, ఆగవమ్మ కోయిలా నిలబడవే కోయిలా, ఆగవమ్మ కోయిలా నిలబడవే కోయిలా, ఆగవమ్మ కోయిలా నిలబడవే కోయిలా, ఆగవమ్మ కోయిలా నిలబడవే కోయిలా, ఓహో కోయిలా నిలబడవే కోయిలా, ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నేనెళ్ళే దారిలో చామంతి వనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో చామంతి వనమే కోయిలా, చామంతి పూలు తెద్దమా మాలల్లుకుందమా, చామంతి పూలు తెద్దమా మాలల్లుకుందమా, మాలల్లుకుందమా మాత మెడలో వేద్దమా, మాలల్లుకుందమా మాత మెడల వేద్దమా. ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, 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 నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నేనెళ్ళే దారిలో గునుగు వనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో గునుగు వనమే కోయిలా, గునుగు పూలు తెద్దమా మాలల్లుకుందమా, గునుగు పూలు తెద్దమా మాలల్లుకుందమా, మాలల్లుకుందమా మాత మెడల వేద్దమా, మాలల్లుకుందమా మాత మెడల వేద్దమా. ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, 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 ఓహో కోయిలా నిలబడవే కోయిలా, ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నేనెళ్ళే దారిలో లిల్లి వనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో లిల్లి వనమే కోయిలా, లిల్లి పూలు తెద్దమా మాత మెడల వేద్దమా, లిల్లి పూలు తెద్దమా మాత మెడల వేద్దమా, లిల్లి పూలు తెద్దమా మాత మెడల వేద్దమా. ఓహో
ఓహో కోయిలా నిలబడవే కోయిలా, ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, నిలబడవే కోయిలా నిలబడవే కోయిలా, ఓహో కోయిలా నిలబడవే కోయిలా, ఓహో 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 ఓహో కోయిలా నిలబడవే కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమే 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 కోయిలా, నేనెళ్ళే దారిలో జా జీవనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో జా జీవనమే కోయిలా, జాజి పూలు తెద్దమా మాట మెడల వేద్దమా, జాజి పూలు తెద్దమా మాట మెడల వేద్దమా, జాజి పూలు తెద్దమా మాట మెడల వేద్దమా, మాట మెడల వేద్దమా మాలల్లుకుందమా, మాట మెడల వేద్దమా మాలల్లుకుందమా, మాట మెడల వేద్దమా మాలల్లుకుందమా, మాట మెడల వేద్దమా మాలల్లుకుందమా, ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, 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 నేనెళ్ళే దారిలో పాలమూరు కోయిలా, నీ వెళ్ళే దారిలో పాలమూరు కోయిలా, నేనెళ్ళే దారిలో పాలమూరు కోయిలా, నీ వెళ్ళే దారిలో పాలమూరు కోయిలా, బ్రాహ్మణవాడి గుడిలో బతుకమ్మ ఆడుదమా, బ్రాహ్మణవాడి గుడిలో బతుకమ్మ ఆడుదమా, చంద్రవ్వ వచ్చింది కలిసి ఆటలాడుదమా, అమ్మ నన్ను ఎడిచిండ్రు చూసిండ్రా మంచిగా, ఈ అక్క రాధికక్క రాధికక్క మీ ఆయన ఏం పని చేస్తాడు, మెడికల్ షాప్, మెడికల్ షాప్ అన్న పని చేస్తేనే రాధికక్కిని పాటలు పాడుతున్నారు అంట, అన్న టీచర్ కి ఆయన ఉంటే మొత్తం మీ ఇంట్లో పాటలే నడుస్తుంది కదా రాధికక్క, పిల్లలు ఎంత మంది, ఇద్దరు అక్క, బతుకమ్మ పండుగ ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నాం మనం, కానీ కొంతమందికి బతుకమ్మ పండుగ అంటే కొన్ని ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అక్క, ఇప్పుడు మనము హైదరాబాద్ దిక్కు ఒక రకం చేసుకుంటాము, సంగారెడ్డి దిక్కు మా దిక్కు ఒక రకం చేస్తారు, వరంగల్ దిక్కు ఇంకో రకం చేస్తారు, మీ దిక్కు ఎట్లా చేస్తారు అక్క? మా దిక్కు 9 రోజులు జరుపుకుంటారు అక్క. ప్రసాదాలు ఇట్లా ప్రసాదాలు ఫస్ట్ రోజు పొంగులు పెడతాం, సెకండ్ రోజు అటుకులు, తర్వాత పప్పు ప్రసాదం అట్లా నడుస్తారు, లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మకు 5 రకాల సద్దులు, సద్దుల బతుకమ్మ రోజు మాత్రం 5 రకాల సద్దులు పెడతారంట. పద్మక్క మీ అమ్మగారు ఎక్కడ అంటే నాగర్ కర్నూలు అన్న, అయ్యా నాగర్ కర్నూలు అడిగితే మీ అమ్మగారు ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లనే ఎద్దురాక, మీ మీ పద్ధతి వేరే ఉంటుండే? లేదమ్మా ఇట్లా చేస్తాం మొత్తం సేమ్ ఇదే, సద్దుల బతుకమ్మ సేమ్ ఇదే, అటుకులు సేమ్ ఇట్లా చేస్తాం అక్క. మరి మీ మీతేమన్నా ఇప్పుడు కొంతమంది ప్రత్యేకమైన పూజలు చేస్తారు అమ్మవారికి, కొంతమంది ఏంటంటే బతుకమ్మ మన ఇంటి ఆడవిళ్ళ, ఆడవిళ్ళకి ఎట్లయితే మామూలుగా పోయేటప్పుడు మనం టిఫిన్ డబ్బా గిఫిన్ డబ్బా కట్టిస్తాం మన ఇంట్లోకి, ఆడవిళ్ళలు పోతే పిల్లలకి వీళ్ళు తీసుకుని పోతుంటే పోయిన దాకా చాలా దూరం అమ్మ పిల్లలకి ఇంత డబ్బా కట్టిస్తే ఎడనన్న ఆకలి పడితే తింటారని ఇంత డబ్బా కట్టిస్తాం, అట్లనే బతుకమ్మను సద్దుల బతుకమ్మ రోజు పంపించేటప్పుడు కూడా చీరలకి ఇడిచేటప్పుడు కూడా మనం ఇంత కొత్త బట్టల జ్వరంత పులిగోర జ్వరంత మాలీద జ్వరంత పేరుగన్నం అన్ని కట్టి పంపుతాం అక్క. అంటే ఆడవిల్ల అని పూజలు చేసుకుంటాం మనది కొంత దిక్కు, కొంత దిక్కు ఏంటంటే బతుకమ్మ అంటే వాళ్ళ ఇంటి దేవత లెక్క పూజ చేసుకుంటారు, అట్లా మీ దిక్కు ఏమన్నా కొత్తగా ఉంటుందా పద్ధతి? మొత్తం అంత ఒకటే అమ్మ. నీ పేరు వినీల, వినీలమ్మ మీది ఎక్కడ అమ్మగారు? అమ్మ నీకు బతుకమ్మ పండుగ అంటే ఏ మేరక బతుకమ్మ పండుగ మామూలుగా చేస్తారా అని తెలుసు కానీ అంత తెలియదంట అక్క. నీ పేరు ఏం పేరు అమ్మా? మీ పేరు స్వాతి. స్వాతి అమ్మ పని ఏమైనా చేస్తావా ఇంట్లోనే? స్కూల్లో పని చేస్తావు అమ్మ. పిల్లలకు బతుకమ్మ పండుగ ఇప్పుడు స్కూళ్ళలో ఇట్లా చేస్తున్నారు, పిల్లలందరితో బతుకమ్మలు ఆడిపిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, పిల్లలకు బతుకమ్మ అంటే మీరేం నేర్పుతున్నారు? బతుకమ్మ అనేది ప్రకృతి పండుగ. ఈ కాలంలో సీజనల్ వ్యాధులు అవన్నీ ఆ వాటర్ చెరువులలో నీళ్లు తాగి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ ఆకులు అలములలో ఉండేటటువంటి
మెడిసినల్ వ్యాల్యూస్ అంటారు కదా, వాటర్ లో కలిసే విధంగా చేసేటందుకే మనం ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటాం. మరియు ఇది ఒక కుటుంబ పండుగ, చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ పండుగ ప్రత్యేకించి అందరూ కలవడం ద్వారా, అంటే ఉన్నటువంటి అందరి అందరూ కూడా కలిసి ఒక దగ్గర పండుగ జరుపుకుంటున్నారు. అది కూడా ఒక ప్రత్యేకత దీనికి. మామూలు పండుగలు అయితే ప్రతి ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకుంటారు. ఇది ఈ పండుగ అనేసరికి ఊర్లో ఉన్న అందరు అమ్మలక్కలు అందరూ కూడా ఒక దగ్గర చేరి సంతోషంతో ఆడుతూ పాడుతూ అమ్మవారికి సేవ చేసుకుంటూ పండుగ జరుపుకుంటారు. చిటితాలి, నీ పేరు ఏంది బంగారం? ఆశ్వి. ఆ చెప్పు మళ్ళీ. ఆశ్వి, ఆశ్వియేనా? ఆశ్వి ఒక పాట పాడబెట్ట. నీకు వచ్చా అమ్మ పాట వచ్చా నీకు? ఒక పాట పాడు. నీ పేరేం పేరు బెట్ట? స్వీక్ష. స్వీక్ష పాట పాడు బెట్ట. నీ పేరేం పేరు? నీ పేరు సహస్ర. సహస్ర ఏం పాట పాడుతావు? పాడు. పాడతావా? భయపడుతున్నది. నీ పేరేం పేరు బెట్ట? సహస్ర అన్నోలే. సహస్ర, నీకు బతుకమ్మ పండుగ అంటే ఏం ఎరకదు? అంటే అందరూ చుట్టాలందరూ కలుస్తారు, కలిసి అమ్మవారిని పూజిస్తారు. అందుకని ఇప్పుడు 10 రోజులు సెలవులు ఇచ్చిండ్రు కదా బతుకమ్మ పండుగకు. 10 రోజులు సెలవులు ఇస్తే ఏమిటికి ఇచ్చింది అంటే ఆడపిల్లలు అందరు కలిసి అమ్మలక్కలు అందరు మాట్లాడుకోవాలి, మంచి చెడు తెలుసుకోవాలి, ఒకరి గురించి ఒకరు నేర్చుకోవాలి, అన్నీ చెప్తారు కదా. ఇప్పుడు ఈమె దగ్గర ఏమైనా మంచి ఉన్నదనుకో, నువ్వు నేర్చుకోవాలి. ఏమైనా చెడు ఉన్నదనుకో, ఇట్లా వేయద్దు చెల్లే అని చెప్పుకోనికి చెప్పుకోనికి అందరు కలవనికి చేసే పండుగ అంటారు. ఒకప్పుడైతే అట్లా అంటుంటారు. మరి ఇప్పుడు మీరు స్కూల్లో ఏం చెప్పారు బతుకమ్మ పండుగ అంటే? మీకు ఏం చెప్తారు? జస్ట్ హాలిడేస్ ఉన్నాయి, మీరు వెళ్ళండి అంటారు. స్కూల్లో అవి ఏం మాట్లాడారు. కానీ నార్మల్గా అయితే బతుకమ్మ గుడికి వెళ్తాం కాబట్టి అక్కడ బతుకమ్మని చేయడం అంటే ఇష్టం. అంటే బతుకమ్మని చేయడం అంటే ఇష్టం. మీ ఇంట్లో చేస్తారా బతుకమ్మను? అంటే ఈసారి ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా బతుకమ్మలను చేస్తారు. ఈడ ఒక అక్క ఉన్నది, సూషణ అక్క లెక్క కనబడ్డ. అతని పేరేమో ఉండే? నా పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ అక్క, నువ్వు పాటవాడు ఒకటి. నువ్వు పాట పాడే లోపల మేము ఇంత బతుకమ్మ ఉదించుకుంటాం జర, మంచిదా? మేము పాడాలి మళ్ళీ అంట అసలు పాటవాడు. పెట్టెలో చీరలున్నాయి కట్టుకోవదినమ్మ, పెట్టెలో చీరలున్నాయి కట్టుకోవదినమ్మ, పెట్టెలో చీరలున్నాయి కట్టుకోవదినమ్మ, పెట్టెలో చీరలున్నాయి కట్టుకోవదినమ్మ. అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ. ఆలింగు చాలి మన మాడుదాము బతుకమ్మ, మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ. పెట్టెలో రైకలున్నాయి తోడుకోవదినమ్మ, పెట్టెలో రైకలున్నాయి తోడుకోవదినమ్మ, పెట్టెలో రైకలున్నాయి తోడుకోవదినమ్మ, పెట్టెలో రైకలున్నాయి తోడుకోవదినమ్మ. అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ. కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ. పెట్టెలో గొలుసులున్నాయి వేసుకోవదినమ్మ, పెట్టెలో గొలుసులున్నాయి వేసుకోవదినమ్మ, పెట్టెలో గొలుసులున్నాయి వేసుకోవదినమ్మ, పెట్టెలో గొలుసులున్నాయి వేసుకోవదినమ్మ. అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, వన్నలేడు వదినమ్మ, వన్నలేడు వదినమ్మ, వన్నలేడు వదినమ్మ, వన్నలేడు వదినమ్మ, వన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ. కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ. ఇంకొక పాట పాడతా మేడం? పాడమ్మా. నువ్వు మంచి పాడుతున్నావు. ఏమో పేరున్నది లక్ష్మమ్మ కదా, లక్ష్మమ్మ నీ నాన్న చూసినట్టు కొడుతున్నది నాకు. నేను
కేసీఆర్ సార్ పాట గులాబ్ జెండా పాట పాడినా. గులాబీల జెండలమ్మ పాట పాడిను బాగున్న వాళ్ళ అచ్చమక్క అయ్యనే నేను చూడకపోతే ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ మీ ఊళ్ళో ఆడదురా అక్క. అయ్యో మాకు మాకు ఒక తీరు ఆడతారు, మీకు ఒక తీరు ఆడతారు, మా దగ్గర ఏమో మొత్తం నడుములా నుంచి ఇట్లా ఆడతారు, ఇట్లా ఒక్కటి రెండు మూడు ఇట్లా ఆడతాం మేము నడుములా నుంచి. హైదరాబాద్ లోనేమో మొత్తం ఇలవాడు ఆడతారు, ఇట్లా వరంగల్ లో అయితే ఇంకా అలాగే ఆడతారు మంచిగా. వాళ్ళ ఆట వాళ్ళది, వీళ్ళాట వీళ్ళది, ఎక్కడో లేదు అక్కడ అట్లా ఉంటది కదా. మీకు ఎట్లా రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రక్రియ మొదలైంది. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 298 ప్రాంతాల్లో డోర్ టు డోర్ సర్వే చేయనున్నారు అధికారులు. ఈ నెల 7 వరకు అధికారులు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు తీసుకోనున్నారు. ఇక ఈ డిజిటల్ కార్డుతో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు మంత్రులు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా డిజిటల్ కార్డులు అందిస్తుందని తెలిపారు. డిజిటల్ కార్డు సహకారంతో అన్ని ప్రభుత్వ పథకాలు పొందవచ్చన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్డుల్లో ఇంటి మహిళను గృహ యజమానిగా గుర్తించనున్నామన్నారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం తాహేర్ కొండాపూర్లో డిజిటల్ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు పొన్నం. ఈ కార్డును వైద్యం, రైతు బంధు, బీమాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు మంత్రి. ఆ ఇంటికి సంబంధించినటువంటి పెద్దలు కార్డు యాజమానిగా గృహ యాజమానిగా తీసుకొని ఐడెంటిటీ కార్డు ఇస్తా ఉన్నాం. అందులో మీ యొక్క కుటుంబ సంఖ్య, వారి ఏజు, వారికి సంబంధించిన సమాచారం ఉంటుంది, ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. అందరికీ సౌలభ్యంగా ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా అందరికీ కూడా ఇది ఒక ఆధార పత్రంగా ఆధార్ కార్డుతోటో రకరకాల ఇన్ని కార్డ్స్ ఉన్నటువంటి దానిలో డిజిటల్ కార్డు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కనీసం రేషన్ కార్డులు పంపిణీ చేయలేదన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు అందిస్తోందని తెలిపారు. ఆధార్ కార్డు దేశవ్యాప్తంగా పనిచేసినట్టు ఈ డిజిటల్ కార్డు రాష్ట్రమంతటా పనిచేస్తుందని చెప్పారు. వరంగల్ దేశాయిపేటలో ఫ్యామిలీ కార్డు సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ప్రస్తుతం డిజిటల్ కార్డులను కొందరికే ఇస్తున్నామని, సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించి తర్వాత పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని తెలిపారు కొండా సురేఖ. నాగర్ కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన వెల్దండ మండలం కంటున్పల్లిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రారంభించారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణారెడ్డి. ఆర్డీఓ శ్రీనివాస్తో కలిసి డిజిటల్ కార్డులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్డులతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. భవిష్యత్తులో మార్పులు చేసుకునేలా ప్రభుత్వం ఈ కార్డులను తయారు చేస్తుందని చెప్పారు ఎమ్మెల్యే. మరి అదేవిధంగా ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఐడి ఈ ఐడెంటిటీ కార్డుతోటి మరి అందులో ఏం జరిగింది, ఏమైంది, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అందరు ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని సహకరించాల్సిందిగా నేను గ్రామస్తులకు అందరూ కూడా నేను కోరుతాను. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఫ్యామిలీ కార్డుల వివరాలను నమోదు చేయాలని అధికారులకు సూచించారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్. మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్తో కలిసి సర్వేను పర్యవేక్షించారు కలెక్టర్. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పకడ్బందీగా సర్వే చేయాలన్నారు. ప్రజలకు అధికారులకు సహకరించాలని సూచించారు. ఉంది. ఈ విధంగా మనం 5 రోజుల్లో ఈ 250 హౌస్ హోల్డ్స్ని కంప్లీట్ చేసి ఆ డేటాను మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అడిషన్స్ ఉన్నప్పుడు ఆ డేటాలో ఇప్పుడు ఏదైతే బేస్ డేటా ఉందో మన దగ్గర దానిలో కూడా ఏదైనా అడిషన్ చేయాల్సి వస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ నుంచి 5 రోజుల పాటు 298 గ్రామాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై డోర్ టు డోర్ సర్వే చేయనున్నారు అధికారులు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటుంది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేములవాడ, బాసర, ఆలంపూర్ ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మొదటి రోజు శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. ఇక 9 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రస
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. స్వామి అమ్మవార్లకు స్వస్తి పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశ స్థాపన, కలశ ప్రతిష్ట, గాయత్రి హవనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి లలిత సహస్రనామ సహిత చతుషష్ఠి పూజలు చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు. బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మొదటి రోజు ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. అభిషేకాలు పూజలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు. నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. సరస్వతీదేవి జన్మదినమైన మూల నక్షత్రం రోజు ఆలయంలో ప్రత్యేక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుండి శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం జరిగింది. అందులో భక్తులు చాలామంది వచ్చి భక్తులు పాల్గొన్నారు. వారందరూ సంపూర్ణ అమ్మవారి ఆశీస్సులు. ఈరోజు అమ్మవారు ప్రథమ దినం కాబట్టి ఈరోజు శైలపుత్రి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు కనుక అమ్మవారికి నియమనిష్టములతో పూజ చేసి ఈరోజే ఈ నవరాత్రులు ప్రారంభం కాబట్టి విశేషమైన సంకల్పం చేసి వాళ్ళకి ఈ యొక్క జప అనుష్ఠాన్ని ఇచ్చేసి వారి యొక్క అమ్మవారిని ఆరాధించినట్టే వారికి సంపూర్ణ ఆశీస్సులు కలుగుతాయి. అదేవిధంగా ఈ 9 రోజుల్లో నియమనిష్టలతో పూజ చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠం, రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గణపతి పూజ, అనతి స్వీకరణ, ఆలయ ప్రదక్షిణ సహా పలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నవరాత్రి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ కమిటీ సభ్యులు. జోగులాంబాదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరిగింది. ఉదయం ప్రాతకాలం అమ్మవారి ఆలయం నుండి మంగళమాయుధ్యాలు వేద మంత్రాల మధ్య స్వామివారి ఆలయానికి చేరుకొని అక్కడ సాంప్రదాయ రీతిలో ఆరతి స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరము ఉత్సవ బరిబేరి అమ్మవారికి వస్త్రాలు మంగళ ద్రవ్యాలను తీసుకొని మళ్ళీ యాగశాల ప్రవేశం చేయడం జరిగింది. ఉదయం యాగశాలలో గణపతి పూజ, పుణ్యావాసము, ఋత్వీకరణము, మహాసంకల్పము, కలశస్థాపన నిర్వహించిన అనంతరం ప్రదోషకాలంలో బ్రహ్మేశ్వర ఉద్యానవనంలో మృత్సంగ్రహణ కార్యక్రమం ఉంటుంది. అనంతరము అంకురారోపణ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క అంకురారోపణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రేపటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారమ్మవారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. రేపటి నుంచి ఈ నెల 12 వరకు అమ్మవారు వివిధ అలంకార రూపిణిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు మొదటగా ఆదిలక్ష్మి అలంకారం దర్శనమివ్వనున్నారు. అలాగే దసరా నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తారు. మొదటి రోజు అనగా ఆదిలక్ష్మి అవతారం రేపు మనకు స్టార్ట్ అవుతుంది ఆదిలక్ష్మి అవతారంతో. తర్వాత 2వ రోజు సంతాన లక్ష్మి అవతారంలో ఉంటారు అలంకారంలో, గజలక్ష్మి అలంకారము, తర్వాత ధనలక్ష్మి అలంకారము, తర్వాత ధాన్యలక్ష్మి అలంకారము, తర్వాత విజయలక్ష్మి అలంకారము, అలాగే ఐశ్వర్యలక్ష్మి అలంకారము, వీరలక్ష్మి అలంకారము, అలాగే మహాలక్ష్మి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. ప్రతిరోజు కన్నుల పండుగ భక్తులందరూ కూడా సందర్శించుకోవాలి ఈ సందర్భంగా కూడా మనం కోరుతున్నాము. అలాగే చివరి రోజు అయినటువంటి దసరా 12వ తారీఖు రోజు మనం ఏదైతే విజయోత్సవం అంటే శమి పూజను కూడా జరుపుకుంటాము. దాని సందర్భంగా మన దసరా మండపంలో ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా రామలీలా మహోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోబోతున్నాము. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధమైంది. పెరటాసి మాసం దసరా సెలవులతో లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు రానున్నారు. రోజుకు వాహనంపై ఊరేగే స్వామివారిని దర్శించుకుని పులకించనున్నారు. ఇక గరుడోత్సవం రోజున భారీగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. శ్రీవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ పోలీసు శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మను చేసి ఆడిపాడారు విద్యార్థులు. బతుకమ్మ పాటలకు స్టెప్పులేశారు. ఈ వేడుకల్లో వైస్ ఛాన్సలర్ వెంకటరమణ పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తాము కొనసాగిస్తామని చెప్పారు. వేసే కులమతాలకు అతీతంగా విద్యార్థులంతా తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇక బాసర ట్రిపుల్ ఐటీలో బతుకమ్మ వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు.
పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ట్రిపుల్ఐటీలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రస్తుతం మనం బాసర ట్రిపుల్ఐటీలో శాతవాహన మైదానంలో ఉన్నాము. ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు విద్యార్థులు ఘనంగా జరుపుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైస్ ఛాన్సలర్ వెంకటరమణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ట్రిపుల్ఐటీలో బతుకమ్మ ఉత్సవాలు ఎలా జరుపుతున్నారు? ఇది ఆనవాయితీగా వస్తుందా? ఇది ఆర్జీకేటీలో ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ ఈ సంవత్సరము వినూత్నమైన కార్యక్రమం ఏంటంటే పిల్లలతోనే బతుకమ్మ చేయించి పిల్లలే స్టేజ్ డెకరేషన్ చేసి ఒక పెద్ద వేడుకలాగా చేస్తాం. సుమారు 4-5 వేల విద్యార్థులు ఓపెన్ డయస్ పెట్టుకొని అలాగే గ్రౌండ్స్ అంతా కూడా వాళ్ళే క్లీన్ చేసుకొని తెలంగాణలో ఉన్న సంస్కృతిని ముందుకు తీసుకెళ్తారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన ఈ ప్రణాళిక 9 రోజుల బతుకమ్మ కార్యక్రమాన్ని మొట్టమొదటి రోజు మనం కూడా హైదరాబాద్కు దీటుగా తెలంగాణలో అన్ని యూనివర్సిటీల కన్నా పెద్ద యూనివర్సిటీ ఇది. దాంట్లో ఎంత పీస్ఫుల్గా 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉండే వయస్సు గారు ఆడపడుచుంటూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఈరోజు మళ్ళీ రేపు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంతో మన కల్చరు, మన ట్రెడిషన్స్, తెలంగాణలో ఉన్న నిజమైన మన పండుగలు అంటే మన మొత్తంగా వీటికి విద్యార్థులు కూడా అన్ని జిల్లాల నుంచి వస్తారు. అందుకే వాళ్లకు బాగా ఫ్రీగా అన్ని జిల్లాలను సంస్కృతిని కూడా చెప్పడము మరి చూపించడం జరుగుతుంది. అన్ని పండుగలను ఇట్లానే నిర్వహిస్తారా సార్? అన్ని పండుగలు సుమారుగా నార్మల్గా అన్ని పండుగలు చేస్తాము. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో భేదభావాలు లేవు, అన్ని పండుగలు చేస్తాము. రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున నేను ఎన్నడూ ఈ కార్యక్రమం చూడలేదు. మేడం చెప్పండి, తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ ఉంటుంది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ ట్రిపుల్ఐటీ బతుకమ్మపై? మాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు అంటే ఊర్లలో సంవత్సరం అంతా కష్టపడినందుకు ఒక 9 రోజులు వాళ్ళు ఉల్లాసంగా గడపడానికి ఈ పండుగ పెట్టుకున్నారు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది అనిపించేది. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం తర్వాత దీనికి మళ్ళీ పునర్వైభవం వచ్చింది. ఆ వైభవాన్ని అంతా ఇప్పుడు మా క్యాంపస్లో చూస్తున్నట్టుగానే ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నా? ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంలో మొట్టమొదటిసారిగా అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయనడానికి ఆశ్చర్యం ఏమీ లేదు. 9,000 మంది పిల్లలతోని, సుమారు 1,000 మంది స్టాఫ్తోని చాలా ఘనంగా అంబరాన్ని అంటే విధంగా ఈ బతుకమ్మ వేడుకల్ని రంగురంగుల పూలతోని అలంకరించి ఆర్జీకేటీలో చాలా సంతోషంగా ఆడపడుచులందరము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆర్జీకేటీ వల్ల మేము ప్రతి ఇయర్ బతుకమ్మ జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఏ కమ్యూనిటీ అంటే ఏ క్యాస్ట్ అనేది లేకుండా ఫ్యాకల్టీతోని అందరితో కలిసి మేము బతుకమ్మ జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయి, బట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా జరగడం వల్ల మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కంటే ఇయర్ చాలా గ్రాండ్గా జరుగుతుంది, నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇంకా గ్రాండ్గా జరుగుతుంది. బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేటివి ఉండదు, కాకపోతే ఇక్కడికి వచ్చినాకనే ఫస్ట్ టైం బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి, బతుకమ్మ ఎలా జరుపుతారు, ఎందుకు జరుపుతారు అనేది తెలిసింది నాకు. బతుకమ్మ ఉత్సవాలను ట్రిపుల్ఐటీలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని ఇక్కడ ఉద్యోగినులు చెప్తున్నారు. అలాగే వేలాది మంది విద్యార్థినులతో తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ ఉత్సవాలు జరపడం ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు కులమతాలకు అతీతంగా వేలాది మంది విద్యార్థులు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారని వీసీ వెంకటరమణ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, బాసర ట్రిపుల్ఐటీ నుంచి. మంత్రి కొండ సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు హీరో హక్కినేని నాగార్జున. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో తెలిపారు. కొండ సురేఖపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు నాగార్జున. నిన్న మంత్రి సురేఖ కేటీఆర్ను విమర్శిస్తూ నాగార్జున సమంత పేలను ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జగిత్యాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాలలో 149 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, 97 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. జగిత్యాల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాష్ట్రానికి తలమానికమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక సదుపాయాల కోసం 14 కోట్లతో పనులు ప్రారంభమైనట్టు తెలిపారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
కుటుంబ సభ్యులతోటి నాకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయంతో మరి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో దైత్యాల్లో చాలా పనులు మనం మొదలుపెట్టుకున్నాం. మరి ఈ పనులన్నీ ఎట్లున్నాయంటే అన్ని పెద్ద పెద్ద పనులే. ఈ డబల్ బెడ్రూమ్ ప్లాట్ఫామ్ విడిచిపెట్టి ఊపుకునేది కాదు, పెంచుకుంటే ఆగేదా జల్ అయ్యేది కాదు. అంటే ప్రభుత్వ సహకారం అవసరం. మరి మెడికల్ కాలేజ్ ఇంతకుముందు తమ్ముడు రవీందర్ రెడ్డి చెప్పినట్టు పెద్దగా మొదలు పెట్టుకున్నాం. దాదాపు 300 కోట్ల ప్రాజెక్టు, అప్పుడు 30 కోట్లు వచ్చినాయి. వారికి కూడా ధన్యవాదాలు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు అది పూర్తి కావాలంటే ఇంకో 300 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. మరి లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు పెట్టుకుంటూ ఆగరు దించు తూకరు అన్నట్టు ఇడిచి పెడితే ప్రజలు కోరు. చేద్దామంటే మన దగ్గర నిధులు ఉండేవి. మరి ప్రభుత్వంతో ఖర్చు పనిచేయాల్సిన అవసరం వచ్చింది. బయట మాట్లాడటం మొత్తం మాట్లాడతారు. మరి ఇవాళ ఒక 100 కోట్లు లేకపోతే మనకు డబల్ బెడ్రూమ్ పూర్తి కాదు. దాదాపు 4,500 మంది పోతున్నారు ఇల్లు, అంటే 20,000 మంది పోతారు జయించాలి. మరి అటువంటి సందర్భంలో ముందుగా లేకపోతే 34 కోట్లు వస్తే ఆ నీళ్లు కరెంటు సెప్టిక్ ట్యాంక్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రివర్లు కాబట్టి వారి పర్మిషన్ తీసుకుంటారు. ఇవి అప్డేట్స్.